హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజులానే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే అందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద సంస్థ క్లోజ్ అయిపోయింది ఇంటర్నెట్ వరల్డ్లో ఒక వెలుగు వెలిగిన సంస్థ కంప్లీట్గా తన ఆపరేషన్స్ని డౌన్ చేసుకోవాల్సి వచ్చింది అది ఏ సంస్థ అది ఎందుకు ఇలా అయిపోయింది అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంకా లేట్ చేయటం ఎందుకు వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దేని గురించి అంటే యాహు ఇది చాలా చాలామందికి ముఖ్యంగా యుఎస్లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుసు అలాగే ఇండియాలో నైన్టీన్ నైంటీస్లో ఇంటర్నెట్ని ఎక్కువగా యూస్ చేసిన వాళ్ళకి కూడా యాహూ అంటే తెలియకుండా ఉండదు ఎందుకని నైన్టీన్ నైంటీస్లో వాళ్ళకి తెలియకుండా ఉండదు అని చెప్తున్నాను అంటే యాహూకి ఆ టైంలో ఉన్నటువంటి ప్రాచుర్యం అంత ఎక్కువ ఇప్పుడు మనందరికీ తెలిసిన ఇన్స్టెంట్ మెసెంజర్స్ అంటే మనకి తెలిసిందేంటి ఫేస్బుక్లో మెసెంజర్ కానీ లేదంటే వాట్సప్ టెలిగ్రామ్ లైన్ లింక్డ్ ఇన్ ఇలాంటివే తెలుసు మనకి కానీ ఈ సోషల్ మీడియా యుగం స్టార్ట్ అవ్వక ముందే ఇన్స్టెంట్ మెసెంజర్ని ప్రజలకి పరిచయం చేసినటువంటి సంస్థ యాహూ అసలు యాహూని ఎవరు స్థాపించారు అది ఎ ఎంత బాగా ఎదిగింది అంత ఒక స్టేజ్లోకి వెళ్ళినటువంటి సంస్థ ఎలా పడిపోయింది ఎవరు దాన్ని పర్చేస్ చేశారు ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ యాహు అనేది నైన్టీన్ నైంటీ ఫోర్లో స్టార్ట్ చేశారు ఇది కూడా ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు వీళ్ళు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేటువంటి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు జెర్రీ డేవిడ్ వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫస్ట్ ఒక వెబ్సైట్ని తయారు చేశారు జెర్రీ అండ్ డేవిడ్ పేజ్ గైడ్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక చిన్న వెబ్సైట్ని తయారు చేశారు సో ఇది ఏంటి అంటే ఇదేం చెప్తుంది అంటే ఈ వెబ్సైట్లో ఏం బుక్స్ ఉండవు అలాగే దీనికి సంబంధించి అదర్ ఇన్ఫర్మేషన్ ఏమి అదర్ వెబ్సైట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది లైక్ హైర్ స్ట్రక్చర్ సో దీన్ని తర్వాత ఏం చేశారంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ జాన్వరి ఎయిటీన్త్కి వచ్చేటప్పటికి దీని నేమ్ని చేంజ్ చేసి దీన్ని యాహూగా మార్చేశారు సో యాహూగా మారిన తర్వాత దీని ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి ఎలా జరిగినాయి అనేది మనం చూద్దాం అలాగే వీళ్ళు మార్చి నైన్టీన్ నైన్టీ ఫైవ్కి వచ్చేటప్పటికి యాహూని యాహూ ఇన్కార్పొరేషన్గా మార్చారు అసలు యాహూ ఏం చేస్తుంది ఈ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ వెబ్సైట్ అనేది కనుక మనం చూసినట్లయితే యాహూ అనేది అప్పట్లో ఇట్స్ నథింగ్ బట్ ఏ డైరెక్టరీ సర్చ్ ఇంజిన్ కూడా అనుకోవచ్చు డైరెక్టరీ అంటే ఏంటి అంటే ఎస్ఈఓ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది వరల్డ్స్ లార్జెస్ట్ డైరెక్టరీ ఏది అని చెప్పి అడిగితే ఎవరైనా సరే ఎస్ఈఓ వర్క్ చేసేవాళ్ళు కళ్ళు మూసుకుని చెప్పేది డిమాజ్ డైరెక్టరీ సో అలాంటి డిమాజ్ డైరెక్టరీ ఎవరిది అంటే యాహూదే యాహూ ఒక డైరెక్టరీని నిర్వహిస్తుంది ఇక్కడ డైరెక్టరీ అంటే ఏంటి జనరల్గా చాలామందికి తెలిసింది డైరెక్టరీ అంటే ఒక ఫోల్డరు లేదంటే టెలిఫోన్ డైరెక్టరీను సో ఇలాంటివి చెప్తారు సో ఈ ఈ డైరెక్టరీ అనేది ఏంటి అంటే ఇంటర్నెట్ వరల్డ్ డైరెక్టరీ అంటే ఏంటంటే మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ సైట్స్ని ఒక హైరాక్చువల్ స్ట్రక్చర్లో అరేంజ్ చేయటం సో సర్చ్ ఇంజిన్ అల్గారిథమ్ని యాహూ అప్పట్లోనే రన్ చేసేది నైన్టీన్ నైంటీస్లో సో ఈ సెర్చ్ ఇంజిన్ రన్ చేస్తున్నటువంటి యాహు చాలా ర్యాపిడ్గా గ్రో అయింది గ్రో అయ్యి ఏం చేసింది అంటే యాహు రాకెట్ మెయిల్ అనే ఒక కంపెనీని అక్వైర్ చేసేసింది టేక్ ఓవర్ చేసి రాకెట్ మెయిల్ని చేంజ్ చేసి యాహూ మెయిల్ అని చెప్పి యూజర్స్కి ఫ్రీగా మెయిల్ యాక్సెస్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేసింది అప్పటి వరకు కూడా యూజర్స్కి మెయిల్ యాక్సెస్ అంటే ఏఓఎల్ మాత్రమే తెలుసు అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మాత్రమే తెలుసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి వాళ్ళు ఒక మెయిల్ క్రియేట్ చేసుకోగలిగారు అంటే దానికి కారణం యాహూ మాత్రమే యాహూ మెయిలే పాపులర్ అప్పట్లో అలాంటి యాహూ అనేకమైనటువంటి సంస్థలుగా విడిపోయింది ఎన్నో సంస్థలను స్థాపించింది యాహూ గ్రూప్స్ యాహూ మెయిల్ యాహూ న్యూస్ యాహూ ఆన్సర్స్ ఇట్లా రకరకాల సంస్థలుగా ఏర్పాటు చేసింది అలాగే యాహు తన అల్గారిథమ్స్ని చేంజ్ చేసుకుంటూ వచ్చింది తన సర్చ్ ఇంజిన్ క్రాలింగ్కి యూజ్ చేసేటువంటి అల్ట్రావిస్తా అల్గారిథమ్ని ఇంక్ టొమీతోటి చేంజ్ చేయాలని చెప్పి యాహు అనుకుంది అదే టైంలో యాహు రెండు పెద్ద సంస్థలైనటువంటి జియో సిటీస్ అనే సంస్థని త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్కి అలాగే బ్రాడ్కాస్ట్ డాట్ కామ్ అనే ఇంకొక సంస్థని ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్కి పర్చేస్ చేసింది సో యాహూ ఇలా తన టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి సంస్థల్ని పర్చేస్ చేసుకుంటూ పోతూనే తన షేర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళింది ఇంటర్నెట్ వరల్డ్లో టూ థౌజండ్లో వచ్చినటువంటి డాట్ కామ్ బబుల్ టైంకి యాహూ షేర్ వాల్యూ ఎంత అంటే ఒక్కసారిగా ఆల్ టైమ్ హైక్ వన్ వన్ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ డాలర్స్ హైక్ యాహూ నమోదు చేసింది స్టాక్ మార్కెట్లో కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే కంపెనీ ఆరు వందల పర్సెంట్ ఎక్కువగా తన ఆదాయాన్ని పెంచుకోగలిగింది గ్రోత్ని పెంచుకోగలిగింది యాహూ న్యూస్ని వరల్డ్ వైడ్ చూసేవాళ్ళు ఎంత అంటే ఒక రోజుకొచ్చి నైంటీ ఫైవ్ మిలియన్ యూజర్స్ యాహూ వెబ్సైట్ను వాళ్ళంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత పాపులర్ సెర్చ్ ఇంజిన్గా యాహూ ఎదిగింది అనుకోకుండా డాట్ కామ్ బబుల్ అయిపోయిన వెంటనే యాహూ స్టాక్ వాల్యూ అనుకోని విధంగా పతనాన్ని చవి చూసింది పూర్తిగా పడిపోయింది ఆల్ టైమ్ హైక్ వన్ వన్ ఎయిట్ డాలర్స్కి రీచ్ అయినటువంటి యాహూ స్టాక్ వాల్యూ రెండు వేల ఒకటో సంవత్సరానికి వచ్చేటప్పటికీ కేవలం ఎనిమిది డాలర్లకి పడిపోయింది అంత దారుణమైనటువంటి నష్టాన్ని చూసింది యాహూ అప్పటికే కొత్త కొత్త సంస్థలన్నీ రావడం స్టార్ట్ అయినాయి కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది అంత ర్యాపిడ్గా టెక్నాలజీలో చేంజెస్ వస్తున్నాయి గ్రోత్ వస్తుంది సో ఇలాంటి టైంలో యాహూ ఏం చేసింది అంటే టంబ్లర్ అనే ఒక సంస్థను కొనుగోలు చేసింది సో దీన్ని కొనుగోలు చేసిన తర్వాత వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్కి దీన్ని కొనుగోలు చేసింది అక్కడి నుంచైనా సరే యాహూ తన ఎదుగుదలలో ముందుంటుంది పతనం నుంచి బయటపడుతుందని చెప్పి అందరూ ఆశించారు కానీ అలా జరగలేదు అనుకోని విధంగా యాహు రెండు వేల పదహారు సంవత్సరంలో వెరజోన్ యాహూని నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్కి కొనేసింది వెరజోన్ అయితే యాహూ ఇలా పతనం అవటానికి కారణం ఏంటి ముఖ్యంగా యాహూ పతనం అవటానికి ఉన్నటువంటి కారణాల్లో ఐదు మొట్టమొదటిది ఏంటి అంటే గూగుల్ని కొనకపోవటం ఫస్ట్ గూగుల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గూగుల్ అనేది స్టార్టింగ్ ఒక పేజ్ ర్యాంక్ అలకారితం సో లారీ పేజెస్ అండ్ హిస్ ఫ్రెండ్ వీళ్ళు ఎప్పుడైతే గూగుల్ని స్టార్ట్ చేశారో కొంత రన్ చేసిన తర్వాత దీన్ని వాళ్ళు అమ్మేయాలనుకున్నారు యాహూకి వాళ్ళు స్టడీస్ పరంగా కాన్సంట్రేట్ చేయాల్సి రావటం వేరే యూనివర్సిటీకి వెళ్ళాల్సి రావటం ఈ రీజన్స్ వల్ల ఈ గూగుల్ని యాహూకి అమ్మేద్దాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అప్పట్లో ఎందుకు యాహూకే అమ్మాలనుకుంటున్నారు అంటే అప్పటికి యాహూ ఒక సర్చ్ ఇంజిన్ కాబట్టి ఈ పేజ్ ర్యాంక్ అల్గారిథం దానికి యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే యాహూకి పనికి వస్తుంది కాబట్టి సో దానికి అమ్మితే వీళ్ళకి కొంత డబ్బు వస్తుంది యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో యాహూకి అమ్మాలనుకున్నారు అప్పట్లో యాహూకి అమ్మాలనుకున్నది ఎంత అంటే జస్ట్ వన్ మిలియన్ డాలర్స్ ఒక్క వన్ మిలియన్ డాలర్స్ గురించి ఆలోచించకుండా ఆ రోజు యాహూ ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే గూగుల్ అల్గారిథమ్ని కనుక ఆ రోజు కొనుంటే పేజ్ ర్యాంక్ అల్గారిథమ్ని ఈరోజు యాహూ పరిస్థితి ఇంకోలా ఉండేది అది కొనకపోవటం ఈరోజు గూగుల్ ఏంటి అంటే ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా గూగుల్ ఎదిగింది ప్రజెంట్ గూగుల్ వాల్యూ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ యు కాంట్ ఇమాజిన్ సో ఇలాంటి అల్గారిథం కనుక యాహూ దగ్గర ఆ రోజు ఉండుంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని కనుక తీసుకుని ఉంటే అది వేరేలా ఉండేది ఇది మొదటి తప్పు తర్వాత చేసినటువంటి రెండో తప్పు ఏంటి అంటే యాహూ ఫేస్బుక్ని కొనాలని ట్రై చేసింది ది బెస్ట్ పార్ట్ ఫేస్బుక్ని కొనుంటే బాగుండేది అప్పట్లో ఫేస్బుక్కి వీళ్ళు ఆఫర్ చేసింది వన్ బిలియన్ డాలర్ అయితే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మినిట్స్ కొద్ది నిమిషాల టైంలోనే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మేము వన్ బిలియన్కి పర్చేస్ చెయ్యము కేవలం ఎయిట్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్కి పర్చేస్ చేస్తాము అని చెప్పి వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకున్నారు సో ఈ రీజన్ వల్ల ఫేస్బుక్ ఫేస్బుక్ని యాహూలో మర్జి చేయడానికి ఒప్పుకోలేదు ఫేస్బుక్ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసింది అది వన్ బిలియన్ డాలర్కి అలానే పర్చేస్ చేసినట్లయితే యాహూని యాహూ ఫేస్బుక్ని అది వేరేలా ఉండేది సో దాన్ని చెడగొట్టుకుంది నెక్స్ట్ మూడో రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే రాంగ్ సిఈఓస్ని చూస్ చేసుకుందో అదే తన పతనానికి కారణమే ప్రాపర్గా సంస్థని ముందుకు నడిపించగలిగేటువంటి సీఈఓల్ని యాహూ ఎంచుకోలేకపోయింది ఒక సిఈ ఒక అధికారి ఒక సంస్థని నడిపేటువంటి ఒక అధికారి తనకు ముందు చూపు ఉండాలి ఎప్పుడూ కూడా తన ఉద్యోగుల భవిష్యత్తు సంస్థ భవిష్యత్తు ఆ అధికారి మీద ఆధారపడి ఉంటుంది సీఈఓ మీద ఆధారపడి ఉంటుంది సో సీఈఓ తీసుకునే ప్ర ప్రతి ఒక్క డెసిషను కూడా ఆ సంస్థ పురోగతిని డిసైడ్ చేస్తుంది సంస్థ ఎదుగుతుందా సర్వనాశనం అయిపోతుందా అనేది ఆ ఒక్క డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ యాపిల్ యాపిల్ కంపెనీకి స్టీవ్ జాబ్స్ ఉన్నంత వరకు ఎలా ఉంది ఆఫ్టర్ స్టీవ్ జాబ్స్ ఎలా ఉంది అనేది మనం డైరెక్ట్గా చూస్తున్నాం ఇప్పుడు రెస్ట్లెస్గా ఆయన వర్క్ చేసి తన ఎఫర్ట్స్ మొత్తం యాపిల్ మీద పెట్టబట్టి యాపిల్ ఇన్నాళ్ళు మార్కెట్లో నిలబడగలిగింది ఒక స్థానాన్ని సంపాదించగలిగింది అలాగే ఒక విజన్ ఉన్న సీఈఓల్ని ఎంచుకోవటంలో యాహు తప్పు చేసింది అది తన మూడవ తప్పు ఇంకా యాహూ చేసినటువంటి నాలుగో తప్పు ఏంటి అంటే ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ యాహూని పర్చేస్ చేయటానికి ముందుకొచ్చిందో రోజు యాహు అమ్మటానికి సుముఖంగా లేదు ఆఫర్ని రిజెక్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ యాహూని పర్చేస్ చేయటానికి రెండు వేల ఎనిమిదిలోనే నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లని ఆఫర్ చేసింది బట్ దురదృష్టవశాత్తు యాహూ దాన్ని రిజెక్ట్ చేసింది ఇది చాలా తక్కువ అమౌంటు సో ఇంత తక్కువ అమౌంట్కి యాహూని కోట్ చేయడం అనేది చాలా తప్పు యాహూ యొక్క వాల్యూని చాలా దిగజారుస్తున్నారు అని చెప్పి యాహు ఆ రోజు మాట్లాడింది దాని ఫలితం ఏమైంది రెండు వేల పన్నెండు పదకొండు సమయానికి యాహూ వాల్యూ ట్వంటీ టూ పాయింట్ టూ సెవెన్ బిలియన్ డాలర్స్కి పడిపోయింది అంటే మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసిన దాంట్లో సగానికి సో ఆ రోజు యాహూ కనుక మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఆఫర్ని ఒప్పుకుని మైక్రోసాఫ్ట్కి అమ్మేసినట్లయితే అది వేరేగా ఉండేది బట్ ఆ పని చెయ్యలేకపోయింది ఇది నాలుగవ తప్పు ఐదవది యాహూ ఏదైతే ఉందో ఇది ఒక టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ బట్ యాహూ ఏం చేసింది తనకు తానుగా యామ్ ఎ మీడియా కంపెనీ అని చెప్పి అనౌన్స్ చేసుకుంది యాహూ ఇన్కమ్ అంతా కూడా బేస్డ్ ఆన్ ద అడ్వర్టైజింగ్ నైన్టీన్ నైంటీస్ టైంలో ఇంటర్నెట్ వరల్డ్లో వేరే ఏది కూడా మార్కెట్ లేదు సో ఆ టైంలో ఇంటర్నెట్ వరల్డ్లో ఎవరైనా సరే తమ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసుకోవాలి అంటే మోస్ట్ ప్రాబుల్లీ యాహూ ద్వారానే పాసిబిలిటీ ఉండేది ఎందుకంటే అప్పట్లో ఉన్న అతి పెద్ద ఇంటర్నెట్ సంస్థ యాహూ సో ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా విపరీతంగా సంపాదించింది సో ఈ కారణంగానే యాహూ నాది మీడియా సంస్థ అని చెప్పి ప్రకటించుకుంది సో అది అతి పెద్ద తప్పు ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోలేకపోయింది అదే టెక్నాలజీ కంపెనీగానే ఉన్నట్లయితే కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేసుకునేవాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్తో యాహూని డెవలప్ చేయగలిగేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ మీదే డిపెండ్ అయిపోవటం ఒక మీడియా కంపెనీగానే యాహూని ప్రొజెక్ట్ చేయటం వల్ల తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీస్ని యాహూ అడాప్ట్ చేసుకోలేకపోయింది ఈ ఐదు కారణాల వల్ల యాహూ తన పతనాన్ని చవి చూసింది అప్పట్లో ఇన్స్టంట్ మెసెంజర్ అంటే ఒక్కటే ఒక్కటి చెప్పేది ఏంటంటే యాహు యాహు చాట్ రూమ్స్లోకి వెళితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు వాట్సాప్ ఏంటి మన మొబైల్ నెంబర్ తెలిస్తేనే మాట్లాడగలుగుతాం ఇంకొక పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ మన దగ్గరుండి మన మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గరుండి అప్పుడు మాత్రమే మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం కానీ యాహూ మెసెంజర్లో ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా సరే యాహూ చాట్ రూమ్లోకి జాయిన్ అయ్యారు అంటే యాహూ మెయిల్ ఐడితో వాళ్ళతోటి మీరు మాట్లాడవచ్చు వరల్డ్లో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా సరే ఎవరితోనైనా అయినా మాట్లాడచ్చు లైక్ ఫేస్బుక్ సో మనం ఆర్కుట్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ వీటి దగ్గర నుంచే సోషల్ మీడియా వచ్చిందనుకున్నాను దీనికంటే ముందే యాహూ ఈ సోషల్ మీడియాని ఇన్స్టెంట్ మెసెంజర్ని ప్రజలకు పరిచయం చేసింది అటువంటి యాహూ మెసెంజర్ తర్వాత కాలంలో ఈ ఇన్స్టెంట్ మెసెంజర్స్ వచ్చిన తరువాత ఆర్కుట్ అలాగే ఫేస్బుక్ ఫేస్బుక్ మెసెంజర్ ట్విట్టర్ లింక్ ఇట్లన్నీ వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్కి యాహూ మెసెంజర్ తట్టుకోలేకపోయింది సో తరువాత తరువాత పరిస్థితి ఎలా దిగజారిపోయింది అంటే యాహూ పరిస్థితి రెండు వేల ఆరులో వచ్చినటువంటి అతి పెద్ద డేటా బ్రీచ్ నియర్లీ ఫైవ్ బిలియన్ యూజర్స్ డేటాని హ్యాక్ చేయడం జరిగింది యాహూలో యాహూ మెసెంజర్లో ఉన్నటువంటి డేటా అలాగే యాహూ మెయిల్స్ ద్వారా ఉన్నటువంటి డేటా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డేటా బ్రీచ్ సో ఈ డేటా బ్రీచ్ నుంచి బయటపడటాన్ని యాహూ తన యూజర్స్ అందరినీ తన మెసెంజర్ వాడుతున్న యూజర్స్ అందరినీ కూడా పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోమని చెప్పింది బట్ దానికి సరైన సెక్యూరిటీ ప్రోటోకాల్ని యాహూ తీసుకురాలేకపోయింది సో అప్పుడు వచ్చినటువంటి జీమెయిల్ చాలా ర్యాపిడ్గా గ్రో అయింది యాహూ మెసెంజర్కి పోటీగా గూగుల్ టాక్ని తీసుకొచ్చింది తర్వాత మైక్రోసాఫ్ట్ ఏవైనా స్కైప్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెసెంజర్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి జీమెయిల్కి పోటీ ఇవ్వటానికి యాహూ ఏం చేసిందంటే యాహూ మెయిల్లో అన్లిమిటెడ్ స్టోరేజ్ని ఇచ్చింది యూజర్స్కి ఇప్పుడు జీమెయిల్లో మనకి ఫిఫ్టీన్ జీబీ ఆఫ్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది మన మెయిల్స్ కానీ మన గూగుల్ డ్రైవ్ కానీ మన మొత్తం డేటా ఫిఫ్టీన్ జీబీకి కనుక రీచ్ అయినట్లయితే మన మెయిల్ స్టోరేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనం ఐదర్ కొత్తగా మెయిల్ స్టోరేజ్ని పర్చేస్ చేయాలి లేదా ఉన్న డేటాని రిమూవ్ చేసుకోవాలి అలా కాకుండా యాహూ అన్లిమిటెడ్ మెయిల్ ఇచ్చింది అయినా కూడా నిలబడలేకపోయింది నెక్స్ట్ యాహూ మెసెంజర్తోనే పెద్ద డేటా బ్రీచ్ అయ్యింది అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే టంబ్లర్ని కొనుగోలు చేసిందో టంబ్లర్లో కూడా అతి పెద్ద డేటా బ్రీచ్ అయింది త్రీ బిలియన్ యూజర్స్ యొక్క డేటా స్టోల్ అయిపోయింది హ్యాక్ చేయడం జరిగింది సో ఈ రెండిటి వల్ల కంపెనీ పూర్తిగా దెబ్బతినిపోయింది సో ఈ రీజన్స్ తోటి కంపెనీ వాల్యూ పూర్తిగా పడిపోయింది కంపెనీ సీఈఓ మరుస ఎంత ట్రై చేసినా కూడా కంపెనీ వాల్యూని మళ్ళీ పాత స్థాయికి తీసుకురాలేకపోయింది తనకి సాధ్యమైనంత వరకు థర్టీ ఫోర్ డాలర్స్ షేర్ వాల్యూకి తీసుకురాగలిగింది ఎయిట్ డాలర్స్లో ఉన్న షేర్ వాల్యూని థర్టీ ఫోర్ డాలర్స్ వరకు తీసుకురాగలిగింది అప్పుడే వెరిజోన్ కంపెనీని ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ బిలియన్ డాలర్స్కి పర్చేస్ చేసింది సో దీని తర్వాత యాహూకి జపాన్లో ఉన్నటువంటి షేర్స్ ఏవైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయో అవి కాకుండా అలాగే చైనాకి సంబంధించినటువంటి సంస్థ అలీబాబాలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ యాహూ షేర్స్ని కాకుండా రిమైనింగ్ షేర్స్ అన్నిటినీ కూడా వెరజోన్ కొనేయటం జరిగింది తర్వాత వీటి నేమ్ మార్చి ఆత్ అని చెప్పి ఒక కొత్త కంపెనీని తీసుకొచ్చింది యాహు ప్లస్ ఏఓఎల్ ప్లస్ వాషింగ్టన్ పోస్ట్ ఈ మూడు సంస్థలని కలిపి వెరజోన్ కిందకి తీసుకురావటం జరిగింది తర్వాత ఏదైతే అలీబాబాలో యాహూకు ఉన్న షేర్ అలానే యాహూ జపాన్లో ఉన్నటువంటి షేర్స్ వీటన్నిటినీ కలిపి బాగా ఒక కొత్త కంపెనీని రిజిస్టర్ చేయడం జరిగింది అదే కంపెనీ నేమ్ మీద ఉద్యోగులు కూడా రన్ అవుతున్నారు యాహూ నుంచి బయటకు వచ్చినటువంటి జాన్ కాము బ్రియాన్ యాక్టన్ ఎలా అయితే వాట్సాప్ని స్టార్ట్ చేశారో అలానే యాహూ నుంచి బయటకు వచ్చినటువంటి ఎంతోమంది టెక్కీస్ ఓన్గా స్టార్టప్స్ స్టార్ట్ చేయడం జరిగింది టెక్నాలజీతో వాటిని డెవలప్ చేసి ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది వీళ్ళందరినీ కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి యాహూ సిఇఓస్ పూర్తిగా యాహూ సంస్థ పతనానికి కారణమయ్యారు ఈరోజు యాహు అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది ఇది ఫ్రెండ్స్ యాహు సంస్థ నష్టపోవడానికి కారణం అస్సలు రీజన్ మనం ఇప్పుడు చూసాము సో ఏ సంస్థ అయినా సరే అభివృద్ధి చెందాలి అన్న అలానే నష్టాల బాట పట్టాలి అన్న నాయకత్వం ఒకటే కారణం అవుతుంది నాయకుడు సరైన నిర్ణయాలు తీసుకుని తన టీంని సరిగ్గా నడిపించినట్లయితే లీడర్ ఎలా నడిస్తే కిందున్న వాళ్ళ టీం కూడా అలానే నడుస్తుంది సో ఒక టీం వర్క్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే యాహు ఉన్నత స్థాయిలో ఉండేది సరైన సమయంలో సరైన డైషన్స్ కనుక తీసుకున్నట్లయితే యాహు సంస్థ నిలబడగలిగేది అది చెయ్యలేని కారణంగానే ఈరోజు యాహు నష్టపోయింది సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా బాయ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి